చాలా క్రియేటివిటీ అండి, హద్దరింది అసలు ఐడియా. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. రచ్చ రచ్చ ఉంటుంది తెలుసా? అజంతా ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్ ర్యాక్ షేర్ అయితే అవుద్ది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోకి అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఆల్రెడీ థంబ్నైల్ మీరు చూసారు, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఏ ట్రైన్ ఎక్కబోతున్నానో తెలిసిపోయింది. సో మిగతా విశేషాలన్నీ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది, ఇది బస్ స్టాండ్. సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఈ బస్ స్టాండ్ అదే ఉంటుంది. బస్ స్టాండ్ పక్కనే ఆల్ఫా హోటల్ అదే ఉంటుంది. ఒకప్పుడులో అయితే టేస్ట్ లేదు, చాలా దరిద్రంగా తయారైంది, అస్సలు వెళ్ళొద్దు. ఇదిగోండి మన సికింద్రాబాద్ స్టేషన్. ఇప్పుడు టైం వచ్చి 1:33 అయితే అవుతుంది మధ్యాహ్నం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. అసలు పొద్దున్న గాని సాయంత్రం గాని చూడాలి సికింద్రాబాద్ స్టేషన్. రచ్చ రచ్చ ఉంటుంది తెలుసా? ప్లాట్ఫామ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ లగేజ్ స్కాన్ అయితే చేపించుకోవాలి పక్కాగా. మనం స్టేషన్ మటుకు బల్లే ఉందిలే. అది గైస్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎంట్రన్స్. లోపలికి వచ్చాక ఈ వాల్ ఆర్ట్ అది చూశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా, కావాలని ప్రమోట్ చేస్తున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఇదిగోండి సంక్రాంతి సంబరాలని ఇక్కడ ఉంది. అసలు ఈ ఐడియా అయితే అద్దరిపోయింది తెలుసా. అండ్ ఇటు సైడ్ చూసాం అనుకోండి, అక్కడ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అని ఉన్నాయి, పెళ్లి వేడుక అని రాసి ఉంది. చాలా క్రియేటివిటీ అండి, హద్దరింది అసలు ఐడియా. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ లోపలికి వచ్చేటప్పటికి 1:35 అయితే అయ్యింది. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఇంకా అసైన్ చేయలేదు అనుకుంటున్నాను నేను. లోపల మనకి హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. హెల్ప్ డెస్క్ అని నీట్ గా బోర్డు అది ఉంది. బోర్డు పక్కనే కూలీ చార్జెస్ అవి కూడా మెన్షన్ చేశారు అనమాట. నీట్ గా ఎంత లగేజ్ కి ఎంత, వీల్ చైర్ అయితే ఎంత, ట్రాలీకి అయితే ఎంత అని మెన్షన్ చేశారు అక్కడ. గైస్ ఈ ఎంట్రన్స్ లో అయితే నేను బుకింగ్ కౌంటర్ ని స్పాట్ చేయలేదు. బుకింగ్ కౌంటర్ వచ్చేసి అటు లాస్ట్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ అండ్ అలాగే హెల్ప్ డెస్క్ ని స్పాట్ చేశారు. ప్లాట్ఫామ్ లోపలికి అయితే వచ్చాను. ప్రస్తుతం నేనున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి మొత్తం 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే నేను ఫుడ్ కోర్ట్ ని స్పాట్ చేశాను. ఇక్కడ కేఎఫ్సి కూడా ఉందండి, లోటస్ ఫుడ్ ప్లాజా. అండ్ ఇక్కడ టేక్అవే కూడా తీసుకోవచ్చు మనం. అండ్ మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 17233 సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే ర్యాక్ షేర్ అయితే అవుద్ది అనమాట. గోల్కొండ ఎక్స్ప్రెస్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళేటప్పటికి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే అవుతుంది. ర్యాక్ షేర్ అని చెప్పాను కదా, గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్. మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ లో సాయంత్రం 3:30 అయితే స్టార్ట్ అవుతుంది. సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళేటప్పటికి రాత్రి 10 అయితే అవుతుంది. మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కి 15 జనరల్ బోగీలు అంటే అన్ రిజర్వ్డ్ బోగీలు, 3 రిజర్వ్డ్ సిట్టింగ్ కోచ్లు అండ్ అలాగే ఒక ఏసీ చైర్ కార్ కోచ్. నా కోచ్ దగ్గరకి అయితే వచ్చాను. నా కోచ్ వచ్చి C1, నేనైతే ఏసీ చైర్ కార్ చేపించుకున్నాను. ఒకసారి మనం బోర్డు అయితే చూసొద్దాం, ట్రైన్ బోర్డ్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ది. ఇదిగోండి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అండ్ 17234 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, 17201, 17202 గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇవేవో కోడి పిల్లలు, చిన్న చిన్న కోడిపేళ్ళు ఉంటాయి కదా, మొత్తం పార్సిల్ చేసి అక్కడికో పంపిస్తున్నారు. సో లాస్ట్ అయితే ఉంది, లాస్ట్ బట్ 1 కోచ్ అన్నమాట. మంది లాస్ట్ కోచ్ వచ్చి ఘాట్ కోచ్. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం. హౌరా సికింద్రాబాద్ మన్మాడ్. ఏం ట్రైన్ ఇది? ఫలక్నామా ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్ ర్యాక్ షేర్ అయితే అవుద్ది. నాకు తెలిసి ఇప్పుడు ఫలక్నామా. నేనైతే నా సీట్ లో నా లగేజ్ అంతా డ్రాప్ చేశాను. మ్యాటర్ ఏంటంటే లోపల స్కూల్ పిల్లలు ఎవరో ఏదో గేమ్స్ కని వెళ్తున్నారు, సారీ గేమ్స్ అదే సెమినార్ కి వెళ్తున్నారు. మొత్తం హడావిడి హడావిడి హడావిడిగా ఉంది లోపల. ఇంకా అయితే ఏసీ ఆన్ చేయలేదు. సో ఏసీ ఆన్ చేశాక కొంచెం చల్లబడుతుంది. లోపల అయితే ఫుల్ ఒక్కగా ఉంది. నా సీట్ అయితే చూపిస్తాను అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చూసుకుంటే లగేజ్ బ్రేక్ వ్యాన్ కమ్ గార్డ్ కార్ అనమాట. అది లోపల అయితే చూపిస్తాను. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ కి వెళ్ళేటప్పటికి 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది అండ్ 28 స్టేషన్స్ అయితే టచ్ చేస్తుంది. గైస్ టైం అయితే చూడండి, 3:40 అయితే అవుతుంది. కానీ మన ట్రైన్ బయలుదేరాల్సింది 3:35 కి. ఇంకా సిగ్నల్ క్లియర్ అవ్వలేదు అనుకుంటా, అందుకే లేట్ ఉంది. మన సోర్స్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ నుంచి మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. బై బాయ్ ఫలక్నామా ఎక్స్ప్రెస్, బై బాయ్ సికింద్రాబాద్. వెరీ సూన్ మళ్ళీ కలుద్దాం. అండ్ మన ట్రైన్ అయితే అవుటర్లోంచి మెయిన్ ట్రాక్లోకి అయితే వచ్చేస్తుంది. హైదరాబాద్ మెట్రో. సో అక్కడ ట్రాక్ డైవర్షన్ అవుతుంది చూడండి. ఆ జంక్షన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కాచిగూడ. కాచిగూడ బెంగళూరు అన్ని అటు సైడ్ వెళ్ళిపోతాయి. మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కి మొత్తం 28 స్టాప్లు అని చెప్పాను కదా, 300 కిలోమీటర్లకి. సో అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో కవరేజ్ చేస్తుందో ఈ ట్రైన్. అండ్ నేనైతే మటుకు అన్ని స్టేషన్స్ ని పోర్ట్రేట్ చేయను.
ఎందుకంటే వ్లాగ్ అనేది చాలా చాలా పెద్ద అయిపోద్ది, మీరు కూడా చాలా బోర్ ఫీల్ అయిపోతారు. మెయిన్ మెయిన్ స్టేషన్స్ ఏమేమి ఉంటాయో వాటిని నేను కవర్ చేస్తా గైస్. ఇక్కడ అంతా చూడండి, కోచ్ మెయింటెనెన్స్ అయితే అవుతుంది. సో సికింద్రాబాద్ భువనేశ్వర్ ఏ ట్రైన్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? నాకు తెలిసి విశాఖ అనుకుంటున్నాను. ఎస్, విశాఖ ఎక్స్ప్రెస్. విశాఖ ఎక్స్ప్రెస్ తర్వాత ఏం ట్రైన్ ఇది? ట్రైన్కి బోర్డులు లేవు. ఆహా, ఏమైనా కొడుతున్నాడా? మంది లాస్ట్ బోగి కదా, ట్రైన్ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఏ సంపుడు సంపుడు చంపుతున్నాడు. ఇప్పుడే మౌలాలి స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ సికింద్రాబాద్లో బయలుదేరాక ఫస్ట్ అఫీషియల్ స్టాప్ ఎక్కడో తెలుసా? బీబీనగర్. బీబీనగర్ తర్వాత భువనగిరి. భువనగిరి తర్వాత ఆలేరు. మౌలాలిలో కోచ్ మెయింటెనెన్స్ చూసారా? మొత్తం అన్ని కోచ్లు మెయింటెనెన్స్లు. మన ప్రయాణంలో ఫస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉంది, అందుకే స్లో అయిందనమాట. ఇంకొక రెండు నిమిషాల్లో మనం అయితే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడే మన ట్రైన్ చెర్లపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ చెర్లపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. మన ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం అన్ని కూడా ఎల్హెచ్బి కోచెస్. సో ఈ కోచ్ కూడా ఎల్హెచ్బి కోచ్. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మటుకు చాలా బాగుందని చెప్తాను, బట్ కొంచెం ఓల్డ్ కోచ్ ఇది. నాకు తెలిసి ఎల్హెచ్బి కోచ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కోచ్ అనుకుండేది. సిట్టింగ్ ఎలా ఉందంటే 3:2 రేషియోలో అయితే ఉంది. సో ఇట్ సైడ్ 3, అట్ సైడ్ 2. సో ఈ రేషియోలో అయితే ఉంది. మన ప్రయాణంలో మొదటి స్టాప్ అయిన బీబీనగర్కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాం. అవుటర్లో ఉన్నట్టే అండి, జస్ట్ స్టేషన్ లోపలికి వెళ్ళడం ఆలస్యం, అందుకే ట్రైన్ స్లో అయింది. వెల్కమ్ టు బీబీనగర్. మన కోచెస్ లాస్ట్ ఉంటాయి కదా. సో నాకు తెలిసి ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుందా ఎంటర్ అవుదో. ఎంటర్ అయింది. సో ఇట్ సైడ్ చూపిద్దాం బీబీనగర్. కనిపించిందా బోర్డు బీబీనగర్? ఇట్ సైడ్ ఒక బ్యూటిఫుల్ డీజిల్ లోకోతో గూడ్స్ ట్రైన్ అయితే ట్రాక్ పైన ఉంది. అంటే ప్లాట్ఫామ్ పైన కాదు, మధ్య ట్రాక్లో అయితే ఉంది. ఇంకో గమ్మత్తైన మ్యాటర్ చెప్పనా అండి, ఈ ట్రైన్కి ఎన్ని స్టాపులు ఉన్నాయో అన్ని స్టాపుల్లో ఒక్కొక్క నిమిషమే స్టాప్ అనమాట. ఒక నిమిషం మించి ఏ స్టేషన్లోనూ ఈ ట్రైన్ అయితే ఆగదు. ఇలా వచ్చాం అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. సేమ్ అలాగే ప్రతి స్టేషన్లోనూ 1 మినిటే దీనికి స్టాప్. బాయ్ బాయ్ బీబీనగర్. చెప్పానా ప్లాట్ఫామ్ అక్కడ ఉంది, మా కోచ్లు ఎక్కడ ఆగి చూసారా? సో చాలా పెద్ద ట్రైన్ ఇది, అందులోనూ లాస్ట్ కోచ్లు కదా మావి, అందుకే కొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఎంటర్ అవ్వదేమో. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. బీబీనగర్లో కూడా బాగానే దిగారు జనాలు. ట్రాక్ పైన ఒక గూడ్స్ ట్రైన్ ఆగిందని చెప్పాను కదా, చూసారా వెరైటీగా ఉంది. సో బీబీనగర్ తర్వాత మన ట్రైన్ ఆగేది భువనగిరి. ఇప్పుడే మన ట్రైన్ అయితే భువనగిరికి అయితే వచ్చింది. ఇక్కడ కూడా 1 మినిట్ అఫీషియల్ స్టాప్. ఇక్కడ నుంచి 1 మినిట్లో మనం బయలుదేరిపోతాం. కోచ్లు అసలు ఊపిరి అని ఇవ్వట్లేదు తెలుసా, పాటలు డ్యాన్సులు రచ్చ 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 కింద ఉంది. సో మాటల్లో పడి మీకు చెప్పడం మర్చిపోయాను, భువనగిరి అయితే దాటేసాం. భువనగిరి దాటి ఆలేరుకి చాలా దగ్గరలో ఉందన్నమాట మన ట్రైన్. ఎత్తుకోండి, వెల్కమ్ టు ఆలేరు. కనిపించిందా బోర్డు? ఆలేరులో కూడా స్టాప్ మనకి 1 మినిట్ అఫీషియల్గా. వెళ్తుందా లోపలికి? వెళ్దా. వెళ్ళింది. ఆల్రెడీ ఆలేరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కదా మన ట్రైన్. ఇట్ సైడ్ చూడండి, ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడి నుంచి అయితే ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది? ఆ ప్లాట్ఫామ్ చిన్న ప్లాట్ఫామ్ అనుకుంటు నాకు తెలిసి. కోచ్ అయితే ఇది ఇలా ఉంది. ఆలేరులో కూడా బాగానే దిగుతున్నారు జనం. ఈ ట్రైన్ కూడా బాగానే ఉంది పబ్లిక్. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది తెలుసా? అసలు ఎక్కడ సీట్ కూడా ఖాళీ లేదు. మనకైతే సిగ్నల్ వచ్చింది. సో గార్డ్ గారు ఇప్పుడే విజిల్ అయితే చేశారు. ఎక్కడే ఉన్నారు గార్డ్ గారు? అదిగోండి గార్డ్ గారు. సో ఇంకా మనం బయలుదేరిపోతాం ఆలేరు నుంచి. ఆలేరు తర్వాత మన ట్రైన్ వచ్చి గన్పూర్ మీదుగా కాజీపేట వెళ్తుంది. స్టేషన్ గన్పూర్ అంటారు, చాలా మందికి స్టేషన్ గన్పూర్ అనే తెలుసు. మధ్యలో ఇంకా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆలేరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఆలేరు. గైస్, ఆలేరు దాటాక జనగాం, జనగాం తర్వాత గన్పూర్. గన్పూర్ అంటే స్టేషన్ గన్పూర్. స్టేషన్ గన్పూర్ దాటాక కాజీపేట మీదుగా అయితే మన ట్రైన్ వెళ్తుంది. ఇంకా మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయి, ఆ స్టేషన్స్ గురించి అయితే నేను చెప్పలేదు. ఇప్పుడే మనం అయితే గన్పూర్ స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ని, స్టేషన్ గన్పూర్ గేట్ క్లోజ్ అయిపోయిన గేట్ ఇది. స్టేషన్ గన్పూర్ అయితే దాటేసాం కదా, నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది పెండ్యాల. పెండ్యాల తర్వాత కాజీపేట్,
లాస్ట్ వ్లాగ్ లో అయితే నేను కాజీపేట స్టేషన్ ని సరిగ్గా చూపించలేకపోయాను. ఈ వ్లాగ్ లో అయితే మీకు కాజీపేట స్టేషన్ ని చూపిస్తాను. ఎల్ఎస్బి కోచ్ లో చైర్ కార్ సీటింగ్ అయితే ఎలా ఉంది? మనకి ప్యారలల్ గా ఒక హైవే అయితే వస్తుంది. ఆ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? హైదరాబాద్ వరంగల్ భోపాల్పట్నం. అదిగో లైట్లు అవి కనిపిస్తున్నాయి చూడండి, అది హైవే. మన కోచ్ అయితే పెండియాల్ స్టేషన్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. బోర్డు అయితే అది కూడా అక్కడ ఉంది. సో పెండియాల్ హలో, అదిగోండి పెండియాల ప్లాట్ఫామ్. బాయ్ బాయ్ పెండియాల్. మనమైతే నెక్స్ట్ కాశీపేటకి అయితే వెళ్ళిపోదాం. ర్యాక్ చేంజ్ అయితే అవుతుంది మన ట్రైన్. వెల్కమ్ టు కాజీపేట్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్ ఇదంతా. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. సో కాజీపేట్ జంక్షన్ కదా, కాజీపేట్ నుంచి ఒకవైపు మనం వరంగల్ వెళ్ళొచ్చు, ఇంకొక వైపు మనం న్యూఢిల్లీ రూట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అది హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి నార్త్ సైడ్ వెళ్ళాలంటే కాజీపేట్ జంక్షన్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటారు. కాజీపేట్ స్టేషన్ కూడా వచ్చి KZJ. అటు సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీ అంటే ఖాళీ ఉంది. సో ఇచ్చే క్రౌడ్ అయితే దిగుతుంది కదా, క్రౌడ్ దిగాక మనం కిందకి వెళ్ళి ప్లాట్ఫామ్ అయితే చూపిద్దాం. కాజీపేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓహో క్రౌడ్ ఒక విధంగా ఉంది తెలుసా? అసలు కాజీపేట్ జంక్షన్ అయితే నేను స్పాట్ చేసింది 3 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై అయితే వచ్చింది. ఏమైందో ఏంటో, కాజీపేట్ లో అఫీషియల్ గా స్టాప్ వచ్చి 1 మినిట్. 1 మినిట్ అలా 5 మినిట్స్ అయితే అయ్యింది. కాజీపేట్ దాటాక మన ట్రైన్ వచ్చేసి అఫీషియల్ గా ఎక్కడ ఆగుద్దో తెలుసా? హసన్ పర్తి రోడ్. కాజీపేట్ దాటేసి హసన్ పర్తి రోడ్ అయితే దాటేస్తున్నాం మనం. గైస్ టైం అయితే చూడండి 6:35 అయితే అవుతుంది. చిమ్మ చీకటి బయట, వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా ఉందో చూడండి. 6:30 మూన్ కనిపిస్తుందా? హసన్ పర్తి రోడ్ కి అప్రాక్సిమేట్ గా మనం 140 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తాం సికింద్రాబాద్ నుంచి. బయట ఏదైనా చూపిద్దాం అంటే ఏం కనిపించదు మీకు. మన ట్రైన్ ఇప్పుడు పుట్కపల్లి అనక స్టేషన్ లో ఆగింది. ఈ స్టేషన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరాక 14 స్టేషన్ అనమాట. ఇప్పటిదాకా అయితే మనం 185 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇప్పుడు టైం అయితే 7:40 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే లేట్ గానే నడుస్తుంది. పుట్కపల్లి స్టేషన్ దాటాక హార్డ్లీ 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి, అంతే. ఇంకొక స్టేషన్ లో అయితే ఆగింది ట్రైన్. ఈ స్టేషన్ పేరేంటో తెలుసా? ఓడెల. ప్లాట్ఫామ్ అయితే చూడండి, ఆగి బయలుదేరిపోతుంది. సరిగ్గా లైటింగ్ కూడా లేదు, అందుకే ఏం చూపించలేకపోతున్నాను. ఓడెల బాయ్. వెల్కమ్ టు పెద్దపల్లి. పెద్దపల్లి అయితే వచ్చాం. లాస్ట్ టైం నేను పెద్దపల్లి స్టేషన్ ని స్కిప్ చేశానని చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. సో గైస్ నేనైతే ఈసారి ట్రై చేశాను, కానీ చీకటి కదా నేనేం చేయలేను. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి అయితే మన ట్రైన్ వచ్చింది. ఇప్పుడు టైం అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైం అయితే 8:00. మన ట్రైన్ ఇక్కడికి రావాల్సింది ఎన్నింటికో తెలుసా? 7:09 దగ్గర దగ్గర 1.5 నిమిషాలు లేట్ తో మన ట్రైన్ నడుస్తుంది. పెద్దపల్లి స్టేషన్ తర్వాత రాఘవపురం స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ తర్వాత రామగుండం స్టేషన్ అయితే వస్తుంది. రామగుండంలో మన కేవీ, సారీ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, పిల్లలు అందరూ ఉన్నారన్నాను కదా, వాళ్ళు కేంద్ర విద్యాలయ స్టూడెంట్స్. వాళ్ళు వెళ్లేది ఒక ఎన్సీసీ క్యాంప్ కి. నేను ఇంకా సెమినార్ కనుక్కున్నాను, ఎన్సీసీ క్యాంప్ కి అయితే వెళ్తున్నారు. వాళ్ళంతా రామగుండంలో దిగిపోతారు, అప్పుడు ఫ్రీగా మీకు కోచ్ అంతా చూపిస్తారు. పెద్దపల్లికి ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఉంది, అదిగోండి అటు సైడ్ ఆ ప్లాట్ఫామ్ వ్యూ. బాయ్ బాయ్ పెద్దపల్లి. గైస్ ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ పెద్దపల్లి నుంచి లాస్ట్ టైం కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే బోగి బోగి మొత్తం ఖాళీ అయిపోతుంది. దగ్గర దగ్గర 35-40 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. రామగుండం వచ్చేస్తుంది, రామగుండంలో దిగిపోతారు. అండ్ రామగుండం స్టేషన్ కూడా చూపిస్తాం మీకు. సో రామగుండం స్టేషన్ పిల్లకాయలందరూ దిగిపోయారు. అండ్ ఇటు సైడ్ అయితే చూద్దాం, ఇటు సైడ్ మరీ చీకటిగా ఉంది. రామగుండం నుంచి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ కొన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి. నేను చూపించే నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మంచిర్యాల. ఎప్పుడు రామగుండం స్టేషన్ ని పొద్దున్నే చూడటం, ఇదే ఫస్ట్ టైం రాత్రిలో చూడటం. అదిరింది స్టేషన్ అయితే, మొత్తం వాలాట్తో ఉంది. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే దిగారు. వెల్కమ్ టు మంచిర్యాల్. మంచిర్యాల్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. మన ట్రైన్ మంచిర్యాల్ అవుట్స్కట్స్ లో అయితే ఉంది. స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మంచిర్యాల్. మంచిర్యాల్ స్టేషన్ లో అయితే ఉంది మన ట్రైన్. మంచిర్యాల్ మన ట్రైన్ వచ్చేసి 7:45 రావాలి. దగ్గర దగ్గర ఏ టైంకి వచ్చిందో చూడండి, ఇంచుమించు 1 గంట పైగా లేటు మన ట్రైన్. ఆల్రెడీ సిగ్నల్ అయితే వచ్చింది, బయలుదేరిపోద్ది మన ట్రైన్ ఇంకా. హలో మంచిర్యాల్. మంచిర్యాల్ నుంచి మటుకు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి గైస్. సో మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మంచిర్యాల్ స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. చూసారు ఇక్కడ ఎంత క్రౌడ్ అయితే దిగిందో.
దీని వెనకాలే ఏపీ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే విన్నాను, మంచిర్యాల ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఆహా, స్టేషన్లోనే ఎంత ఫాస్ట్ కొడుతున్నాడు. బాయ్ బాయ్ మంచిర్యాల్. రైట్ నౌ నేను మందమర్రి అనే ఊర్లో అయితే ఉన్నాను. అఫ్ కోర్స్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ వచ్చి 1 మినిటే, కాకపోతే ఇప్పుడు మా ట్రైన్ ఆగి 5 మినిట్స్ అవుతుంది. దేని గురించో చూపిస్తా చూడండి. దేని గురించి అర్థమైందా? ఏపీ సంపత్ తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్. సో ఆ ట్రైన్ గురించి మా ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టేశారు. వెల్కమ్ టు బెల్లంపల్లి. అరే స్టేషన్ లోపలికి వెళ్తామా? వెళ్ళమా? వెళ్తా వెళ్తాం. బెల్లంపల్లి స్టేషన్ కోడ్ వచ్చి BPA. స్టేషన్లోనే గుడి ఉందండి, హైలైట్ ఇది అసలు. వా అండ్ గైస్, బెల్లంపల్లి నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో కింద అయితే కామెంట్స్ చేయండి. నేను కూడా డీబోర్డ్ అయ్యేది బెల్లంపల్లిలోనే. 1:15 లేట్తో అయితే నేను బెల్లంపల్లిలో దిగాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రైన్ ఏం చేస్తుందంటే ఆసిఫాబాద్ రోడ్ మీదుగా సిర్పూర్ కాగజ్ నగర్ అయితే వెళ్ళిపోతుంది. ఏ టైంకి వెళ్తుంది అనేది తెలీదు. అసలు జనరల్ టైం అయితే 10:05 రీచ్ అవ్వాలి. ఇక్కడే 9:30 అయితే అయిపోయింది. నాకు తెలిసి 11:50 ఆ టైంకి రీచ్ అవుద్ది అనుకుంటా. అండ్ హియర్ కమ్స్ బెల్లంపల్లి. ఓవరాల్ జర్నీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఒకటే లైట్ అనేది 6:20 ఫెయిల్యూర్ అయిపోయింది. నాకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బెల్లంపల్లికి టికెట్ కాస్ట్ వచ్చి 430 రూపాయలు అయితే పడింది ఏసీ చైర్ కార్ కి. అండ్ గైస్, నేను బెల్లంపల్లి ఇది నా 3rd విజిట్ అన్నమాట. 2 సార్లు అయితే నేను వచ్చాను ఆల్రెడీ. ఒకటైతే నా ఫ్రెండ్ పెళ్లికి. ఆ రోజు తెలిసింది తెలంగాణ దావత్ అంటే ఎట్లుంటదో. అద్దరు కూడా హెడ్ మావాడు, అరే ప్రదీప్ నీ పెళ్లి గురించి చెప్తున్నాను. సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలాగైనా మిస్ ఉందో కామెంట్స్ చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెల్లంపల్లి తెలంగాణ ఇండియా.